భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అయితే కొన్ని ప్రాజెక్టులకు వరద తగ్గింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. ఇన్ఫ్లో 8729 క్యూసెక్లు, అవుట్ఫ్లో 9352 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 685 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 7.6 TMCలు, ఇప్పుడు 4.3 TMCల నీరుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఇన్ఫ్లో 231122, అవుట్ఫ్లో 187706 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం 15 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్లోకి వరద కొనసాగుతోంది. 26 గేట్ల ద్వారా 108000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 175000 క్యూసెక్లుగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, ప్రస్తుతం 1089.70 అడుగుల మేర నీరుంది. ఎస్ఆర్ఎస్పి నిల్వ సామర్థ్యం 90 TMCలు, ఇప్పుడు ప్రాజెక్టులో 83.253 TMCల నీరుంది. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 20000 క్యూసెక్లుగా ఉంది. 20000 క్యూసెక్లను కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. నిజాం సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు, ప్రస్తుతం 1404.66 అడుగుల మేర నీరుంది. నిజాం సాగర్ నిల్వ సామర్థ్యం 17.8 TMCలు, ఇప్పుడు 17.31 TMCల నిల్వ ఉంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 113,310 క్యూసెక్లు, అవుట్ఫ్లో 385 క్యూసెక్లుగా ఉంది. సింగూరు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 29.91 TMCలు కాగా ప్రస్తుతం 24.82 TMCల నీరుంది. మిషన్ భగీరథకు 70 క్యూసెక్లు, హైదరాబాద్లో మంచినీటి కోసం 80 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాంకు వరద తగ్గింది. ఇన్ఫ్లో 28453 క్యూసెక్లు, అవుట్ఫ్లో 18296 క్యూసెక్లుగా ఉంది. 6 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గరిష్ట నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 917 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 24 TMCలు కాగా ఇప్పుడు 21 TMCల నీరుంది.